వైసీపీకి సంబంధించి ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ని తాము మానిటర్ చేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆడబిడ్డలపైన అసభ్యకర పోస్టులు పెడితే కాళ్లు విరక్కొడతామని హెచ్చరించారు. ఈవీఎం లో మోసం జరిగిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అదే జరిగితే ప్రధాని మోదీకి 370 సీట్లు రావాలి. ఈవీఎంల వల్ల ఓడిపోయామని వైసీపీ పాటలు మెలో డ్రామాలు ఆడుతోంది అని చెప్పి సందర్భంగా పవన్ అన్నారు. నిజాయితీగా పనిచేయడానికి ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారు అంటున్నారు. హనీమూన్ పీరియడ్ ముగిసింది, సక్రమంగా పని చేయని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఇబ్బంది ఏంటి అంటూ అక్కడ సిబ్బందిని అధికారులను ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం రోడ్లను బాగు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పారు పవన్ కళ్యాణ్. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం. ఇంట్లోనే ఉంటూ ఆంధ్ర స్పెషల్ అయిన పూతరేకులను తయారు చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు ప్రసాద్ రాజ్ గారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడతాం అంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు. ఇది 3 నెలలు కానీ 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడాను, కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. తొక్కి నారదిస్తాను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చూస్తారు భవిష్యత్తులో మీకు. మీరు నాకు మీకు చాలాసార్లు చెప్పాను, మీకు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను. మీకు గొడవే కావాలి, నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను. కాకపోతే ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ. సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ. ఎందుకంటే నాకు సహనం పోయింది, 4 నెలలు చూశాం. నారసింహ వారాహి గణం, ఇది జనసేన మనకి సనాతన ధర్మాన్ని కాపాడే విభాగం. ఇది ఇది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఈ 2 చోట్ల కూడా దీన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ఎందుకంటే ఇది ఈ దేశం మూలాలే సనాతన ధర్మం. ఇది ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు రక్షించుకోకపోతే ఇది బయట దేశాలకి ఇది ఆలవాలం అయిపోద్ది. నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను అభివృద్ధితో పాటు అన్ని ధర్మాల పరిరక్షణ కోసం, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, సిక్కిజం, జైనిజం, బౌద్ధం, ఏదైనా కావచ్చు, వీటన్నిటితో పాటు నేను ఆరాధించే సనాతన ధర్మం కోసం నేను నిరంతరం చనిపోయే వరకు నేను పోరాటం చేస్తాను, నిలబడతాను.